సూపర్ స్టార్ కృష్ణ ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన చేసిన సాహసాలెన్నో. 50 ఏళ్ల క్రితం ఆయన ధైర్య సాహసాలతో నటించి నిర్మించిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు 1971 ఆగస్టు 27 విడుదలై హిస్టరీలో గొప్ప సినిమాగా నిలిచిపోయిన ఆ సినిమా వెనుక విశేషాలు చూద్దాం. 1971లో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ స్థాపించారు కృష్ణ. తన బ్యానర్లో తెరకెక్కే సినిమాలు విభిన్నంగా ఉండాలని, ఎవరూ చేయని ధైర్య సాహసాలతో భారీ సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయ్యారు సూపర్ స్టార్. సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు సహకారంతో భారీ సినిమాలు నిర్మించాలని ఫిక్స్ అయ్యారు కృష్ణ. తొలి ప్రయత్నంగా నిర్మించిన అగ్ని పరీక్ష ఊహించినంత ఆడలేదు. బ్యానర్లో తెరకెక్కే రెండో సినిమా అదిరిపోవాలి, తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి గర్వపడే స్థాయిలో ఉండాలి అనుకున్నారు కృష్ణ. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసే కృష్ణ మెకనస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి హాలీవుడ్ సినిమాలను ఆదర్శంగా తీసుకుని తెలుగులో ఆ తరహా కౌబాయ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు. వెంటనే ఆ ఆలోచనను సోదరులతో అలాగే మరికొందరితో పంచుకున్నారు. అందరూ మంచి ఆలోచన అన్నారు. వెంటనే క్రైమ్ యాక్షన్ కథలు రాయడంలో దిట్టయిన ఆరుద్రుకు విషయం చెప్పి అదిరిపోయే యాక్షన్తో కౌబాయ్ స్క్రిప్ట్ రెడీ చేయమని ఆ బాధ్యతను అప్పగించారు నటశేఖర. బ్రిటిష్, ఫ్రెంచ్ వారు మన దేశంలో అడుగుపెట్టినప్పుడు ఉన్న సంస్థానాల నేపథ్యంతో శాంతి భద్రతల పరిరక్షణ, పగ ప్రతీకారం, నిధి అన్వేషణ లాంటి అంశాలు జోడించి కథను సిద్ధం చేశారు ఆరుద్ర. పూర్తి కథ విన్నాక ఆరుద్ర గారిని మీరే దర్శకత్వం వహించండి అని అడిగారు కృష్ణ. కానీ ఆరుద్ర ఒప్పుకోలేదు. అప్పుడు స్క్రిప్ట్ని దర్శకుడు కేఎస్ఆర్ దాస్ చేతిలో పెట్టారు. కృష్ణ కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన 4వ సినిమా ఇది. ఆయన దర్శకత్వం వహించిన తొలి రంగుల సినిమా కూడా ఇదే. ముందుగా ఈ సినిమాకు అదృష్ట రేఖ అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత దాన్ని మోసగాళ్లకు మోసగాడుగా మార్చారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన తెలుగు చిత్ర నిర్మాణాన్ని మొదటిసారి అవుట్డోర్కి తీసుకెళ్లింది ఈ సినిమానే. ఇందుకోసం రాజస్థాన్లో థారెడారి, డార్జిలింగ్ లాంటి ప్రదేశాలను ఎంచుకున్నారు. అక్కడ షూటింగ్ జరుపుకున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తెలుగు ప్రేక్షకులు అప్పటి వరకు చూడని లొకేషన్స్ ఈ సినిమా ద్వారా చూపించాలనే ఉద్దేశంతో కృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఉత్తరాదిలోని బికనీర్ కోట, శివబాడి కోట, దేవీ కుంటసాగర్, సిమ్లా లాంటి ఎన్నో లొకేషన్స్తో పాటు చెన్నై, పాండిచ్చేరి లాంటి ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేశారు. 1971 ఫిబ్రవరి ఉత్తరాదిలో చలి బీభత్సంగా ఉన్న సమయంలో కృష్ణ ధైర్య సాహసాలతో తన బృందంతో అక్కడ షూట్ చేసుకొచ్చారు. ఆయన ధైర్యానికి ఇదొక నిదర్శనం అనుకున్నారు అప్పట్లో. ఆ మంచు ప్రాంతంలో కృష్ణ విజయ నిర్మలపై కోరినది నెరవేరినది అనే సాంగ్ షూట్ చేశారు. ఆ పాటలో బూట్లు లేకుండా డ్యాన్స్ చేయడంతో విజయ నిర్మల గారి కాళ్లు మొద్దుబారాయి. రక్త ప్రసరణ జరగకపోవడంతో ఆమె కాళ్లు నీలిరంగులోకి మారాయి. 1 వారం పట్టింది మళ్లీ మునుపటిలా అవడానికి. ఇక థార్ ఎడారిలో వారంపైనే షూటింగ్ చేశారు. ఆ ఎడారిలో నీళ్లు దొరకని ప్రదేశాల్లో యూనిట్ షూట్ చేసుకొచ్చారు. మనుషులు కనిపించని, ఎలాంటి సౌకర్యం లేని ప్రదేశాల్లో షూట్ చేసుకుని రావడం అంటే మాటలు కాదు. కృష్ణ నమ్మిన కథ కోసం యూనిట్ అంతా ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా మేకప్ మ్యాన్ మాధవరావు తన టెక్నిక్ వాడి సినిమాకు పనిచేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణని విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్లాక వచ్చే సన్నివేశంలో ఎండవేడికి హీరో దేహం మాడిపోయినట్లుగా చూపించాలి. దానికి తగ్గట్టుగా మాధవరావు మేకప్ చేశారు. కృష్ణ ముఖంపై పొక్కులు వచ్చినట్టుగా చూపించడానికి కొంచెం కష్టపడ్డారు. ఆ ప్రదేశంలో అందుబాటులో ఉన్న బఠానీలను తెప్పించి అసిస్టెంట్తో తొక్కలు తీయించి వాటిని కృష్ణ ముఖానికి అంటిపెట్టి మేకప్ చేశారు. దాంతో నిజంగానే కృష్ణ ముఖంపై వేడిపొక్కులు వచ్చినట్టుగా కనిపించాయి. ఆ సమయంలో మాధవరావుని అందరూ అభినందించారు. ఇక కెమెరామెన్ విఆర్ స్వామిగారి పాత్ర కూడా సక్సెస్లో కీలకమని చెప్పొచ్చు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో కూడా ఆయన వర్క్తో హాలీవుడ్ స్థాయిలో సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు బ్యాక్లైట్లో షూట్ చేశారు. క్లైమాక్స్లో హీరో కృష్ణ విలన్ని కొడితే అతనికి దిమ్మ తిరిగి భూమి ఆకాశం తిరిగే షాట్ని చాలా టెక్నిక్తో తీశారు. ఓ లారీ టైర్లో కెమెరామెన్ను కూర్చోబెట్టి దాన్ని గిర్రును తిప్పి ఆ ఎఫెక్ట్ తెప్పించారు. ఇలా ఎన్నో టెక్నిక్స్ వాడి స్వామి తన పనితనం చూపించారు. అలాగే ఆదినారాయణరావు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఇక రాఘవులు, మాధవ్ స్టంట్స్, తోట ఆర్ట్, కోటగిరి గోపాలరావు ఎడిటింగ్ అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి. సినిమాలో గుర్రపు స్వారీ చేసే సన్నివేశాలు ఉండడంతో కృష్ణ షూటింగ్కు ముందు చెన్నైలో గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేశారు. సాధారణంగా షూటింగ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే గుర్రాలనే వాడతారు. కానీ ఈ సినిమాలో రాజస్థాన్ పోలీస్ ఫోర్స్కు చెందిన గుర్రాలను వాడి అక్కడ యాక్షన్ సన్నివేశాలు తీశారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్స్లో జనాలకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అప్పటి వరకు ప్రేమ కథలు, రెవెంజ్ యాక్షన్ డ్రామా, సెంటిమెంట్ కథలతో సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్ కథతో హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కిన ఈ సినిమా ఓ గొప్ప అనుభూతిని కలిగించి మళ్లీ మళ్లీ చూసేలా చేసింది.
అందుకే రిలీజ్ అయిన రోజు నుండి థియేటర్స్ కు క్యూ కట్టి కృష్ణ ధైర్య సాహసాలను మెచ్చుకుని కాసులు వర్షం కురిపించారు ప్రేక్షకులు. భారీ తారాగణంతో కేవలం 28 రోజుల్లో రూపొందిన ఈ సినిమాను ముందుగా కొందరు సినీ ప్రముఖులకు చూపించారు కృష్ణ. అందరూ ఈ కొత్త ప్రయత్నం చూసి పెదవి విరిచారు. మన ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు అన్నారు, కానీ ఒక్క ఎన్టీఆర్ మాత్రమే సినిమా విజయం సాధిస్తుంది, భయపడకండి అంటూ కృష్ణకు ధైర్యం చెప్పారు. ఎన్నో సందేహాలు నడుమ తొలి కౌబాయ్ సినిమాగా విడుదలైన మోసగాళ్లకు మోసగాడు విజయం కాదు ఘన విజయం సాధించి శభాష్ సూపర్ స్టార్ అనిపించేలా చేసింది. ఈ సినిమా ట్రెజర్ హంట్ టైటిల్తో ఇంగ్లీష్లోకి అనువదించబడి హాలీవుడ్ ఆడియన్స్ను కూడా మెప్పించింది. అప్పట్లో ఇది ఓ గొప్ప రికార్డు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఓ తెలుగు సినిమా మళ్లీ అక్కడ డబ్బింగ్ సినిమాగా విడుదలై మంచి వసూళ్లు అందుకోవడం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమా గురించి తలుచుకుంటే ఆ రికార్డునే గర్వంగా చెప్పుకుంటారు కృష్ణ ఫ్యాన్స్. నిజానికి మోసగాళ్లకు మోసగాడు కేవలం కొన్ని సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా మాత్రమే, దేనికి రీమేక్ కాదు. అందుకే ఈ కథ పానిండియా లెవెల్లోనే కాకుండా హాలీవుడ్ ఆడియన్స్ను కూడా మెప్పించి ఆకట్టుకుంది. దాదాపు 60 విడుదలై ప్రకంపనలు సృష్టించింది. అన్ని భాషల్లో డబ్బింగ్ కాబడి అందరినీ అలరించిన ఈ సినిమాను తెలుగులో చాలాసార్లు రీరిలీజ్ చేశారు. అలా విడుదల చేసిన ప్రతిసారి ఊహించని విధంగా మళ్లీ కలెక్షన్లు తెచ్చిపెట్టాడు మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమాకు సంబంధించి శతదినోత్సవ వేడుకను చెన్నైలోని అశోక హోటల్లో నిర్వహించారు. ఆ వేడుకకు శోభన్ బాబు, కృష్ణరాజు, జగ్గయ్య, అంజలిదేవి, సావిత్రి, జమున, కాంచన, గీతాంజలులతో పాటు మరికొందరు దర్శక నిర్మాతలు హాజరై కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్స్కు, ఎగ్జిబిటర్స్కు షీల్డులు, ఉంగరాలు బహూకరించారు.